తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో హిందూ ఆలయాల మీద వాటి ఆస్తుల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తూతుమంత్రంగా విచారణ జరుపుతూ తమకు సంబంధం లేని విషయంలాగా చూడడం పద్దతి కాదంటూ బీజేపీ నేత గండోతు వీరగోవిందరావు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందూ ఆలయాలు పరిరక్షణ కోసం కనీస రక్షణ కల్పించని జగన్ సర్కార్ తీరుపై నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ జనసేన కూటమి ఇచ్చిన పిలుపు మేరకు రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో తన నివాసంలో నిరసన దీక్ష రిబ్బన్ ధరించి లక్ష్మీ నరసింహవారి చిత్రపటం పట్టుకుని గోవిందరావు నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి కూడా కొన్ని నెలల క్రితం నుంచి కూడా అనేక హిందూ దేవాలయాలపై ఆస్తులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణ కల్పించిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక వారు తీరుకి నిరసనగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో జనసేన బీజేపీ కూటమి సభ్యులు నాయకులు కార్యకర్త మహిళలు అందరూ ఎవరికి వారు ఇళ్లలో ప్రభుత్వం తీరుకి నిరసనగా ఈరోజు నల్లక వస్త్రం ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహ మహాపుణ్యక్షేత్రంలో తరతరాలుగా ఉన్న రథాన్ని అర్ధరాత్రి నిప్పు పెట్టిన దొండగుల్ని ఇప్పటికీ పట్టుకోకపోవటం వల్ల మాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ మతాన్ని అణిచివేసేందుకు జగన్ సర్కార్ కుట్ర పన్నుతుందని మాకు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఆస్తులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో బీజేపీ జనసేన కూటమి ఈరోజు ఎవరి వారి ఇంట్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో వరుసగా అనేక సంఘటనలు జరుగుతున్న హిందువుల విగ్రహాలు పగలగొడతలు కానివ్వండి, రథాలు నిప్పులు పెడతాం కానివ్వండి జరుగుతుందా కానీ